టెలికాన్ఫరెన్స్ సార్, టెలికాన్ఫరెన్స్ మాత్రం మీరు మానుకోకపోతే మీరు ఎవరో కలెక్టర్తో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, యానాగుడికి మాకు దొరకదు, టెలికాన్ఫరెన్స్ అంటారు. రెండవది ఇప్పుడు నాకు నేను ఇంకా ఇంతకంటే బాగా పోగుతా, నాకేమన్నా మంచి పదవి ఇస్తారా? లేదు, అది ఛాన్స్ అయిపోయింది నాకు, కాబట్టి నేను మిమ్మల్ని పోగడేది వద్దు. కానీ వాస్తవ విషయాలు, మీరు ముఖ్యమంత్రి కావాలా? అదే నా ఆకాంక్ష. మీరు ముఖ్యమంత్రి కావాలంటే మీ జన్మభూమి ఏంది సార్? ఆ జన్మభూమి సంఘాలు మా కొంపబుచ్చుతున్నాయి, మీరు ఎందుకు మార్చుకోరు? మీకు ఎవరు చెప్పరు సార్? అంత ఇట్లా చప్పట్లు కొట్టేవాళ్ళే, ఇట్లా కొట్టేవాళ్ళు ఒకడు రాడు మీ దగ్గరికి. కాబట్టి ప్లీజ్ కైండ్లీ యూ రివ్యూ దట్ థింగ్, ఏమి చేయాలో మీ అనుభవం ఉంది, మీకు పరిపాలన ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచన చేయాలని నేను మనం చేస్తున్నా. తర్వాత మీరు ఆఫీసర్ల కింద స్ట్రిక్ట్గా చెప్పాలా, ప్రతోడు ఏమి టెలిక్ విడవయారు వచ్చేప్పుడు ఆయన గౌరవంతో చెప్పాలి, ఎవడికి టెలికాన్ఫరెన్స్, మా తహసీల్దార్ గారికి టెలికాన్ఫరెన్స్, మా ఆర్డీఓకు టెలికాన్ఫరెన్స్, మా ప్యూవర్ గారికి కూడా టెలికాన్ఫరెన్స్ అయితే ఎట్లా, ఎవడేం పని చేయొద్దా? కాబట్టి ఆ టెలికాన్ఫరెన్స్ అనే విషయం కూడా మీరు కొంత చూడాలి.